ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే బాట్లో నడుస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి అంటే గిట్టదని చాటి చెప్తున్నారు అవినీతి సొమ్ము పంపకాలలో తల్లి సోదరితో వచ్చిన తగాదాలపై కూడా రాజకీయం చేస్తూ తాను రాసిచ్చిన స్క్రిప్ట్న చదవాలని పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు సొంత మీడియా సోషల్ మీడియాలో తల్లి చెల్లికి వ్యతిరేకంగా వార్తలను గుప్పించడమే కాకుండా పార్టీ నేతలను కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ వారిని దూషించమని ఆదేశిస్తున్నారు అయితే సిపిలోని మెజార్టీ నేతలు మాత్రం పార్టీ రాజకీయ మనుగడ సాగించాలంటే మీ ఇంటి విషయాలు ప్రైవేట్గా తేల్చుకోండి బజారిన పడి మీ పరువుతో పాటు పార్టీ పరువు తీయకండి అని జగన్కు చెప్పాలని భావిస్తున్నారు అయితే ఒకరి మాట వినే రకం కాకపోవడంతో ఆయనతో నేరుగా ఆ విషయం చెప్పలేక చెప్పినా ఫలితం ఉండదు కనుక తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని వీడుతున్నారు అలా వీడుతున్న వారిలో జగన్ హయాంలో ఆయన అండ చూసుకొని ఇష్టాను రీతిలో రెచ్చిపోయిన వారు విలువలను వదిలేసి ప్రతిపక్ష నాయకులు విపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు కూడా ఉండటమే విశేషం జగన్ తానా అనకముందే తందాన తందానా అంటూ భజన చేసి ఆయన దృష్టిలో పడాలంటే తిట్లు దూషణలే భాషగా మార్చుకోవాలని భావించి ఇలా ఇష్టాను రీతిగా చెలరేగిపోయిన వారు ఇప్పుడు జగన్కు దూరం జరుగుతున్నారు అవకాశం ఉంటే కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరాలని చూస్తున్నారు ఇప్పటికే పలువురు వైసీపీకి జగన్ కు గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో సర్దుకున్నారు ఇక జగన్ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పి మంచి చెడు అన్న విచక్షణ మరచి ఇష్టాన్ రీతిగా బూతులతో చెలరేగిపోయిన వారికి కూటమి పార్టీలో అవకాశం లేకుండా పోయింది అటువంటి వారు కూడా జగన్ కు దూరంగా ఉంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఏదో ఒక పార్టీలో చోటు దొరుకుతుందన్న ఆశతో పార్టీని వీడే యోచన చేస్తున్నారు అటువంటి వారిలో ప్రముఖంగా ఇద్దరు వినిపిస్తున్నాయి వారు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ జోగి రమేష్ ముందుండగా అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకుంటే వైసీపీ అధికారంలో ఉండగా కన్ను మెన్ను గానక ఈ స్టాను రీతిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నోరు పెట్టుకుని పడిపోయారు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు పోలింగ్ జరిగిన తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించారు ఆ తర్వాత ఆయన ఇక ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు లేవు అయితే పార్టీ అధికారంలో ఉండగా తను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంత కాదు నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామ్ నారాయణ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో జగన్ విధానాలతో విభేదించి బయటకొచ్చి తెలుగుదేశం గూటికి చేరారు వారిని అనిల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయింది అంటూ అప్పట్లో తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు ఒకవేళ వారు రాజకీయాల్లో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ఎవరికీ ముఖం చూపలేక చాటేశారు అటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తన పరిస్థితి ఇలా కావటానికి కారణంగా వైసీపీ అధినేత జగన్ అని భావిస్తున్నారు పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట ఇది అయితే జనసేన తలుపులు ఆయన కోసం తెరుచుకునే అవకాశాలు లేవంటున్నారు ఇక తెలుగుదేశం పార్టీ అయితే విపక్షంలో ఉన్న సమయంలో అన్నిల అక్రమాలపై జ్యుడిషియరీ కమిషన్ కు కూడా డిమాండ్ చేసింది ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఇవాళ రేపు ఆయనపై విచారణకు ఆదించే అవకాశాలే మెండుగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉంటే సరిపోదని జగన్ తో విభేదించి బయటకు వచ్చానని చాటుకోవటం ద్వారా కూటమి ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చవచ్చని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు అందుకే పార్టీ వేడాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ విషయానికి వస్తే వైసీపీ స్టేండుల్లో ఆయన పార్టీ మారరన్న విశ్వాసం వ్యక్తమవుతున్నప్పటికీ జోగి రమేష్ కేసులో చక్రబంధం నుంచి బయటపడాలంటే పార్టీ మారటం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు ఆయన అనుచరులు జోగి రమేష్ జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు ఇందులో నిజానిజాలు పక్కన పెడితే జోగి రమేష్ వైసీపీలో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు వీరిద్దరే కాకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు మరికొందరు మాజీలు కూడా రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది వలసలు జోరందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలికులు విశ్లేషిస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా వైసీపీకి బై బై చెప్పేసి బయటకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుందంటున్నారు అసలు వైసీపీ మిగులుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మేకతోటి సుచరిత విడుదల రజనీ కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వారు కూడా నేడో రేపో పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు